హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద యూనికర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా చాలా బాగున్నాం. అండ్ ముందుగా అయితే అందరికి హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈ వీడియో అయితే నాకు సమ్నేమ్ చూడగానే మీకు అర్థమైపో ఉంటుంది. అవును, నేను ఇప్పుడు విన్నర్స్ ని అనౌన్స్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఒకసారి నేను లైవ్ లో అనౌన్స్ చేశాను, బట్ ఆ రోజు లైవ్ సరిగా జరగలేదు. పవర్ ఇష్యూస్, వైఫై ఇష్యూస్ ఇలా చాలా ఇష్యూస్ వచ్చాయి, కాబట్టి లైవ్ సరిగా కంటిన్యూ అవ్వలేదు. అలాగే ఎవరైనా మిస్ అయి ఉన్న వాళ్ళు ఉన్నా, అలానే లాస్ట్ వరకు చూడలేకపోయినా, సరిగా కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళందరి కోసం విన్నర్స్ ఇంకొకసారి అనౌన్స్ చేస్తున్నాను. కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నేను ఒకేసారి వాళ్ళకి గిఫ్ట్స్ కూడా సెండ్ చేసేసాక ఆ స్క్రీన్ షాట్స్ కూడా అటాచ్ చేసి వీడియో తీద్దామని వెయిట్ చేస్తాను. సో నాకు 4 డేస్ టైం పట్టింది వాళ్ళందరికి వాళ్ళ గిఫ్ట్ మనీని, లేకపోతే వాళ్ళ గిఫ్ట్స్ ని సెండ్ చేయడానికి. అందుకోసమే ఈ 4 డేస్ అనమాట. సో ముందుగా అయితే విన్నర్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ విన్నర్ వచ్చేసి మోనికా, అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి తలారి శ్వేత, థర్డ్ విన్నర్ వచ్చేసి మనం ముందుగా ఆల్రెడీ లాస్ట్ మంత్ అనౌన్స్ చేసాం, తనే వంశిక. అండ్ అలానే లక్ష్మీ భవానీ కూడా చాలా మందిని రెఫర్ చేసింది, సో తను నెక్స్ట్ మంత్ కి బోనస్ విన్నర్ అనమాట. అండ్ అలానే కుస్మహరి వీళ్ళందరికీ చాలా దగ్గరలో ఉంది. అండ్ డే 1 నుంచి నేను వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి నేను ప్రతిరోజు తన నుంచి తను రెఫర్ చేసిన వాళ్ళ కామెంట్స్ ని చూస్తూనే ఉండేదాన్ని. సో తనని అంటే ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కదా, నాకు తనని హర్ట్ చేయడం ఇష్టం లేదు. సో అందుకోసమే నేను తనకి పర్సనల్ గా ఒక గిఫ్ట్ సెట్ చేసుకున్నాను అంతే. సో ఇప్పుడైతే మనకు ఈ 3 విన్నర్స్ ఇంకొకసారి చెప్తున్నాను. ఒకరి మోనిక, తలాని శ్వేత, అండ్ థర్డ్ వన్ అయితే వంశిక. అండ్ నెక్స్ట్ మంత్ కి బోనస్ విన్నర్ వచ్చేసి లక్ష్మీ భవానీ. అండ్ నెక్స్ట్ గివ్ అవే ఎప్పుడు అనేది నేను కొద్ది రోజుల్లో అనౌన్స్ చేస్తాను, అండ్ అప్పుడే నేను రూల్స్ కూడా అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను మీకు స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను, వాళ్ళకి ఏం గిఫ్ట్ పంపించానని, ఏం గిఫ్ట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పుడు వెంటనే కామెంట్ చేయండి. అందరూ అయితే క్యాష్ ప్రైస్ ని ఇష్టపడ్డారు, అది కూడా ఒక విధంగా బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రోడక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటే ఈ మనీకి వాళ్ళు మిగతా యాడ్ చేసుకొని కూడా కొనొచ్చు. అండ్ నేనైతే చాలా ఆప్షన్స్ ఇచ్చాను, వాచర్ అని, సబ్స్క్రిప్షన్ అని, అలానే గిఫ్ట్ అని. వాళ్ళు ఐటమ్ సెలెక్ట్ చేసుకుని నాకు పంపించచ్చు అని ఇలా చాలానే చెప్పాను. బట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ చాలా బెస్ట్ అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే మేబీ వాళ్ళు 1000 రూపీస్ ప్రోడక్ట్ ని ఇష్టపడచ్చు, కానీ మనం ఇచ్చే క్యాష్ ప్రైస్ దానికి సరిపోదు, కాబట్టి వాళ్ళు మిగతా యాడ్ చేసి కొనుక్కోవచ్చు కదా. సో అందుకోసమే నాకు కూడా అదే బెస్ట్ అనిపించింది. వాళ్ళు నచ్చిన విధంగానే నేను వాళ్ళకి క్యాష్ ప్రైస్ అయితే పంపించాను. ఆ స్క్రీన్ షాట్స్ అన్నింటినీ నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఇంకా ఎవరికైనా పంపించారా లేదా అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళైతే మీతో క్లారిఫై అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు ఎంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ కుసుమానికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ లక్ష్మీ సిరాజ్ గారు, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఓకే, మరి నేనైతే స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద యూనికర్స్. ఇంకొక రోజు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.